నేను దగ్గరికి వెళ్ళిపోయి
చేస్తే వినే శక్తి లేదు కాబట్టి నేను మాట్లాడితే వినలేదు అనుకుంటారేమో. అమ్మా వినగింగా ఉన్నాయి ఉన్నది, మరి ఇంకా ఏంటమ్మా నోరు నింపగల ఉన్నది అంటారేమో అనుకుంటారేమో. నూనెవాడిని కాదమ్మా నేను, మాతో చాలా వచ్చు నాకు నోరు నింపగల ఉన్నది, నోరు కూడా ఉందమ్మా. మరి కొత్త చెవి తప్పు పెద్దమ్మా అనుకుంటారేమో, తెలివి ఉన్నది, చెవితలు కూడా ఉన్నాయమ్మా నాకు, పద్యాలు రాశాను పాటలు రాశాను. మరి ఏం చేద్దాం, అన్ని ఉన్నాయి మరి కనులు లేవ నిన్ను కనగం కలవే చెవులో వినంగా ఆ ఉన్నది నోరు నిన్నగర ఉన్నది తెలి ఉన్నదే మరేమున్నది నాకు లేని గుణమోహపురాది భవాని. అమ్మాయికి నాకు ఆ లేని కూడా ఏమిటో నాకు తెలియటం లేదమ్మా, ఉన్నామని నేను చెప్పాను. అయితే మరి ఏం చేద్దాం, ఏ గుణం ఉంటే నీవు కనిపిస్తావు అది కొని మన ఇద్దరం ఒక మధ్య మార్గానికి వద్దాం. లేకున్న గుణము నిత్తి నన్ను ఉన్నకు తేయని దక్షిణేశ్వరి. అమ్మా ఆ లేని కూడా ఏదో ఉన్నదే, అది నాకు ఇచ్చి నన్ను కూడా ఉన్నతని చెయ్యమ్మా, ఉత్తమ స్థానంలో కూర్చోబెట్టమ్మా అని చెప్పి దక్షిణేశ్వర స్వామి ఒక పద్యం రాశారు. ఎందుకు చెప్తున్నా అంటే అన్ని ఉన్నా కూడా తెలియతే ఉన్నప్పటికీ కూడా ప్రపంచాన్ని వినియోగించుకుంటాం కానీ భగవంతుని మాత్రం వినియోగిస్తాం. ఏ లేదు రెండు సార్లు పురోగతి చేస్తే వాడికైతే షేక్ హ్యాండ్ ఇచ్చి వాడి నాలుగు సార్లు నమస్కారాలు చేస్తాం. మనకి ఇన్ని వసతులు ఏర్పాటు చేసిన భగవంతుని ఇప్పుడేమో స్మరిస్తున్నావా, వర్షాలు ఇస్తున్నాడే, సకాలం నీకు పట్టం పండిస్తున్నాడే, వీటిని అన్నింటినీ మర్చిపోయేటటువంటి వాళ్ళమై పొంపులో నీళ్ళు నేర్చించి వాళ్ళకి ఏడు సవాళ్ళు కొడుతూ ఉంటాం. ఇది మానవుడి యొక్క నైజ స్థితి, ఇది అసలు యథార్థమైన స్థితి. అది చేత నైనా అన్ని ఉన్నప్పటికీ నీవు దుర్వినియోగం చేసుకుంటున్నావుమా అని చెప్పినట్టు వీడు జ్ఞాన స్వరూపుడే, సత్యనారాయణ స్వరూపుడే అయినప్పటికీ కూడా తన స్వస్థితిని తన యథార్థమైన స్థితిని మాత్రం గ్రహించుకోలేకపోతున్నాడు. తాను ఇతర దగ్గర నుంచి ఏం గ్రహించుకోవాలంటే తాను ఉన్న స్థితి ఏమిటో చెప్తారు కానీ మహాత్ములైన నేను వాళ్ళు తీసుకుని వెళ్ళరు, నీ స్థితి వినాయన అని తెలియజేస్తారు. అప్పటివరకే వాళ్ళు చేసే పని అంటే మనకి ఏ ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలన్నింటినీ తీసినటువంటి వారి మన స్వస్థానాన్ని ఎక్కడ పొందాలో ఎక్కడ వెళ్ళాలో ఏం చెయ్యాలో ఏ సాగు చేయాలో తెలియజేస్తూ ఉంటారు. ఇదే మన సహజమైన స్థితి, ఆ స్థితిని తెలియజేస్తూ ఉంటారు మా నాయన అని అంటూ కొత్తగా చెప్పవలసిన పని లేదు అని అంటూ రామకృష్ణ దేవుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. అర్ధరాత్రి సమయంలో ఒక రైతు బయలుదేరి పక్క ఇంటికి వెళ్ళాక 12:00 సమయం అయింది. వెళ్ళిన తర్వాత తలుపు కొట్టాడు, తలుపు కొట్టగానే ఆ ఇంట్లో ఆయన విసుక్కుంటే ఏమిటి ఎవరో ఒక సమయంలో అని ప్రశ్నించాడు. తలుపు తీసినప్పుడు ఏమిటండి వచ్చారు ఉన్నారు మరి ఒకటి తప్పదు కదా అని అంటే ఆయన అన్నాడు, ఏం లేదండి ఎందుకో లేచాను, లేచిన తర్వాత కాబట్టి పుస్తకాలు బుద్ధి కొట్టింది అని చెప్పి మీ ఇంటికి వచ్చి ఇంట్లో చూస్తే అగ్గిపెట్టలేదు అని చెప్పి మీ దగ్గరకు వచ్చానంటే అగ్గిపెట్టి కాబట్టి ఇంట్లో పుస్తకం ముట్టించుకుంటానన్నారు. ఆయన అన్నాడు, వరేవాడివయ్యా లాంతర్ తీసుకుని వచ్చావు కదా, దాన్ని ముట్టించుకుంటే పోలేదా, దీనికోసం తలుపు కొట్టి పైగా నన్ను పిలిచి ఈ చేసిన దగ్గరికి వచ్చేది నీ చేతిలోనే ఉంది కదయ్యా అన్నారు. అవును సార్ పొరపాటు తెలియటం లేవండి అని ఈయన ఒకసారి గొడవకొని వెంటనే తిరిగి తిరిగి వెళ్ళారు. అట్లాగే మన స్థితి కూడా అన్ని ఉన్నప్పటికీ కూడా ఉన్నదాన్ని మర్చిపోయినటువంటి వాళ్ళని మనం కూడా ఏం చేస్తున్నాం, అక్కడక్కడికి వెళ్ళి ఏమండి మీరు చెప్తారా మీరు చెప్తారా మీరు చెప్తారా అని చెప్పని అంటారు. అందుకనే వేరే జాతక సావధాన మనస మిత్రక్షణం సూయతాం అమ్మోరా అమ్మోరా భరవోటి పంక్తి జగనే సర్వేతనై తాదృశాహ అంటారు పద్మారి. ఓ చేతక వచ్చి కింద నీరు పట్టే చేతక వచ్చి తీసుకోవచ్చా, ఆకాశం నుంచి పైనుంచి పడుతూ ఉంటేనే ఆ మధ్యలోని అది తాగుతూ ఉంటుంది అని చేత అది ఏం చేస్తుంది మనకి దాహమేసిన సమయంలో ప్రతి మేఘం దగ్గరికి వెళ్ళి అడుగుతుంది మాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా మాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అందరినీ ప్రశ్న చేస్తున్నా ఆ మేఘాన్ని అడుగుతుంది. కానీ కొన్ని ఏం చేస్తాయిగా గచ్చంతి కేసిపృథా కొన్ని ఊరికి అది ఎక్కడ అంటూ ఉంటాయి. పెన్నే మా ఆడవాళ్ళు ఏం చేస్తాం లోపల బయట ఉన్న పిడకలు మంతాలు పూంతాలు అన్ని లోపలి పెట్టుకుంటాం, కొన్ని అన్ని ఉరికే గర్జిస్తాయి వర్షాన్ని ఉరిపించవట, కొన్ని ఏం చేస్తాయి కేసి సృష్టి మాత్రయంతి వసుధాం కొన్ని భూమి తడతాయి ఏ పుణ్యనో కయ్యనో మాట్లాడకుండా ఉండేటువంటి అక్కడ వర్షభావం సృష్టిస్తూ ఉంటాయిట. అందుకని ఓ చేతక పక్షి అన్ని దగ్గరికి వెళ్ళి అడిగితే నీకు అడిగిస్తాయ్యా ఏదైతే కురిపిస్తుందో ఆ మేఘం దగ్గరికి వెళ్ళి అడిగితే నేను ఈ తప్పగా తీరుతుంది అని సర్వారు చెప్పినట్టుగా. అట్లాగే ఓ మానవులారా మీలో ఉన్న పశుత్వాన్ని పోగొట్టుకున్నటువంటి వారై మీలో ఉన్న మానవత్వాన్ని చూసుకున్నటువంటి వారై మీలో ఉన్న దివ్యత్వాన్ని అది సమూహ ఉపాసన ద్వారా అభివ్యక్తం చేసుకున్నటువంటి వారై దానిలో నుంచి ఉన్నటువంటి ఆ బ్రహ్మత్వాన్ని మీరు పొందినటువంటి వారై దివ్యమైన అనుభవ రహస్యాన్ని పొందినటువంటి వారై నవపునరావస్థతి అనే స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి అని మనకి ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చారు. ఈ విధంగా చూస్తే ప్రస్తుత ప్రపంచంలో నేటి మానవుని పరిస్థితి ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు
చేయాలి అని ఆలోచిస్తే అందరూ సుఖంగా ఉన్నారా నిజంగా ఆలోచిస్తే లేదు. తాత్కాలికంగా నేను సుఖం పొందుతున్నాను కానీ యథార్థమైన సుఖం లేనే లేదు. ఏమండి బాగున్నారంటే బాగున్నామండి, అంతా కూడా అలాగే ఉన్నా ఏమిటోనండి, మొన్ననే మా అబ్బాయి పాత ఏడు ఉద్యోగం లేదండి ఈ మధ్య అని మనం అంతా బాగా చెప్పుకుంటున్నాం కానీ నిజంగా శాంతిగా ఉన్న మానవుడు ఎక్కడా కనిపించడం లేదు. అంతేకాదు పశుపక్షాదులే లేనటువంటిది ఒక గొప్ప స్థితిని మానవుడికి అనుగ్రహించాడు భగవంతుడు. వాసు తనలో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తం చేసుకుంటారు. నాకు ఒంట్లో బాగలేదండి డాక్టర్ గారు మందు ఇవ్వండి అంటాడు. సరిగా ఉన్నావా లేదా అంటాడు. అంటే ఏమిటి, మానవుని భావం ద్వారా భావన మాటల ద్వారా వ్యక్తం చేయగలిగిన స్థితి ఒక మనిషికే ఉంది కానీ మిగతా వాడికి లేదే లేదు. ఇంత చక్కని వాసనిస్తే కూడా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు. అందుకనే ప్రియవాక్య ప్రధానైన సర్వే దృష్టి చెప్తావా, అందరూ చల్లని మాట ఏమైనా బాగున్నా అంటే బాగున్నానమ్మా అంటారు. అని చేత చల్లని మాట పడితే ఎంతో బాగుంటారు బాగుంటుంది. తస్మాత్ పదే వస్తుంది, అందుకని మంచి మాటే పడవచ్చు కదా. వచనే కాదు దరిద్రత, వారు మాట్లాడటంలో కూడా దరిద్రం ఎందుకండి లేకపోతే మిగతా అంతా దరిద్రం పొందుతూనే ఉన్నాం కదా. ఇందులో కూడా చల్లని మాట పడకూడదు అంటే మరి అందులో కూడా ఏముందో తెలియదు కానీ అందులో కూడా దరిద్రాన్ని తెచ్చుకుంటున్నాడు. అంత చల్లని మాటలు కలగమని చెప్పి మంచి వార్తను ప్రసాదించారు. ఇంకొకటి వ్యక్తం చెయ్యలేదు కదా తన భావాన్ని, కుక్క బాగుంటుంది లాంగ్ కూడా చాలా మహత్ చరణాల మాత్రం భూమని పట్టి వామోదర దర్శనం అయితే స్టాప్ ఎంత దశ కుడితే అన్నారు. తిండి పెట్టే ముందు బాగోగుతుంటే పొట్ట చూపించుకుంటే కుక్క అంతే తప్ప ఎవరైనా భోజనం పెట్టండి కూడా అని మాట జరగలేదు. కానీ మనిషికి మాత్రం ఉంది. దాంతో పాటు ఇంకొకటి ఇచ్చారు ఎవడంటే బుద్ధి, ఆ బుద్ధిని సద్వినియోగం చేసుకోవాలి. విద్యానికి కృష్ణాజ్ఞానాన్ని కలిగించాడు మానవుడికి, దీన్ని సద్వినియోగం చేస్తున్నాడు. వాక్కును సద్వినియోగం చేస్తున్నాడు మానవుడికి ముక్తి కల్పన మార్గం కావడానికి అవకాశం కలుగుతుంది. అంచేత ఈ రెండింటినీ ప్రధానంగా కలిగినటువంటి మానవుడు ప్రస్తుతం ప్రాపంచిక జీవితంలో సుఖంగా ఉన్నారా అంటే ఉన్నామండి అనుకుంటారు. ఎందుకంటే భౌతికమైన విజ్ఞానం సైన్స్ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి అంతా బాగుందండి. స్విచ్ ఒకటే లైట్ వెలుగుతుంది, ఇదివరకు ఆ లైట్ కొనుక్కోవాల్సిన పనే లేదు మాకు. అంతేకాదు స్విచ్ ఒకటి పుర్రు అని తిరుగుతుంది ఏమిటి సుమిత్ అంతేత అందులో పచ్చడి కిచ్చడి అన్ని అయిపోతాయి. ఇవన్నీ ఇటువంటివన్నీ వచ్చాయి. అంతేకాదు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అదే బొట్లు పెట్టుకోవాలి, నేను బొట్టు పెట్టుకుంటాను అనుకోండి గోపించాను కానీ బొట్టు పెట్టుకోవాలి పర్లేదు, అదేదో పేరు అతికించుకుంటాను నిజానికి. ఏమి చూసినా ఎత్తు చూసినా తీరికే కానీ అడగండి అమ్మా ఉపన్యాసానికి మొన్న మూడు రోజులు వచ్చారు కదా మా పచ్చత్వం అంతా వస్తే కానీ మీకు మిగతా తీరు ఏదండి, ఈ మూడు రోజులు ఇక తప్పించుకుని వచ్చామండి ఇంకా తప్పదని, ఇక తర్వాత నుంచి తీరిక లేదండి, పొద్దు నుంచి చదువులు సంజలు పిల్లలు వ్యవహారాలు మీరు పొద్దున్నే క్యారెట్లు ఇవ్వడం ఏ కానీ అంటే మీకందరూ మరి కాన్వెంట్ వెళ్తున్నారు కదా, మూడో సంవత్సరం రాకముందే మూడో సంవత్సరం వచ్చిందని అవసరం చెప్పి కాన్వెంట్ పంపిస్తున్నాం ఏ కానీ చేద్దంటే మా వాళ్ళకి ఇంగ్లీషే మాట్లాడాలి, తెలుగులో అమ్మ నాన్న ఇచ్చేవాళ్ళు ఏ లేరు మమ్మీ డాడీ తప్ప ఇది నీ కారణం చేస్తారు వాళ్ళు ఎక్కడా తీరికే లేదండి చెప్పుకుని చెప్పుకుంటున్నారు. ఆఖరికి ఎంతవరకు మనం దిగజారిపోయేవంటే ఒక విషయం చెప్తాను, తెలుగులో చెప్తే రామాయణం అర్థం కాదండి పిల్లలకి, ఇంగ్లీష్ లో చెప్పవలసిందే మమ్మీ అసలు రామ్ అంటే ఎవరు అని చెప్పని వాళ్ళు అడిగేట్లయితే తల్లి కూడా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి తల్లి తండ్రిలు కాబట్టి తల్లి కూడా నేను ఏం చెప్పాలి నైనా అనగనగా రాముడు ఏదో దగ్గరుడు దగ్గరికి అని చెప్తే వినే పరిస్థితి లేవు. అందుకని తాను కూడా నేను సంగీతంలో సాహిత్యంలో అభివృద్ధి చేసి అని చెప్తే ఓ అంటే అప్పుడు అడగా మమ్మీ అని ఆలోచింది తప్ప అమ్మ అనేది నేనే లేదు కదా నాయన, మమ్మీ 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 అమ్మేదే అమ్మేది మమ్మీ చూసారా. ఆ విధంగానేమో ఎంతవరకు వచ్చావా అంటే విద్య వద్దని నేను అంటలేదు, విద్య వల్ల అహంకారం రాక చిన్న పెద్ద పుణ్యం పాపం దేవుడు దైవం అనేది తెలిసి ఉండాలి. అందుకని నిరహంకార స్థితికి రావాలి, విద్య వినయాన్ని కలిగించాలి. విద్యార్థి రాజు వినయం వినయాధ్యాధి భరత పాపత్వ ధనమాపునోతి అన్నారే ఆ శ్లోకాలన్నీ. సుమతి శతకాలు ఎవరికైనా వస్తుందండి, ఇప్పుడు కృష్ణ శతకాలు వస్తున్నాయి ఏ శతకం వారు మనకు అసలు చూసారా, ఎందుకంటే సుమతే లేదు ఆ కచ్చిత మధ్య లేని వాడికి సుమతి శతకాలు అంటారు. ఈ విధంగా ఏమో దారిపోయి దారిపోయి కింద వెళ్తూ ఉన్నటువంటి ఈ మానవుడికి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భౌతిక విజ్ఞానం ఎంతవరకు తెలుసు, ఏమి చెయ్యకు ఏమి చెయ్యగలరు ఏమి చేయదు సరే ఏమి చెయ్యకుండానే వస్తున్నాడు. అందుకనే ఊరికే ఇట్లా వేస్తూ ఉంటే పూజలు చేయడానికి కూడా ఏదైనా ఒకటి పెట్టుకుని వీడు ఊరికే చదవరు పేపర్గా రికార్డులో పెట్టుకుంటారు అది చదువుతూ ఉంటుంది. వీడికి చెయ్యి నొప్పి పూజ చేయడానికి కాబట్టి అటువంటి ఏర్పాటు చేసుకుంటారు అది ఊరికే ఇట్లా ఇట్లా అంటుంటున్నారు. అలాగే కొన్నాళ్ళు పోయిన తర్వాత నవలపాడికి పట్టకించి ఒక స్విచ్ నొక్కుతారు లోపల విష్ణుడు వచ్చి అడిగి తిరుగుతూ ఉంటుంది అది ఆఫ్ చేయకపోతే పళ్ళు ఊడిపోతాయి అనుకోండి. ఆ తర్వాత అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంత విజ్ఞానం అభివృద్ధి చెందింది భౌతిక విజ్ఞానం అనుకుంటున్నాను కానీ భౌతిక విజ్ఞానంలో శాంతి మాత్రం వృద్ధి అయిపోయింది. అందుకనే భౌతికం నుంచి అభ
అభూతి గారికి వెళ్ళాలి. అభూతి గారికి రోగం అంటే కత్తిరించి జ్ఞానం వరకు సాధన చేయవలసింది. అది లేకపోతే మాత్రం కాదు, అందుకనే సత్యాగినా బ్రహ్మ జ్ఞానం కదా అని ఒక జాయింది అంటారు. భక్తి లేకుండా జ్ఞానం కలగడానికి అవకాశం లేదు. ఎందుకండి భక్తి అంత భక్తికి అంత ప్రాధాన్యత అంటారేమో. భక్తి వల్ల ఉపాసన చేసి భగవంతు యొక్క లక్షణాలన్నీ కనుగొని అన్ని చూసిన తర్వాత ఆ ఉదయం మెత్తమైపోవాలి. ఎప్పుడైతే బాగా మెత్తమైపోతుందో అంటే నవనీత దుర్యంగా ఎప్పుడైతే తయారవుతుందో, నవనీతాన్ని దొంగిలించేవాడు ఎవడండి? కృష్ణ పరమాత్మ. ఆ భగవంతుడు ఏం చేస్తాడు? ఆ ఉన్నతంగా మన తత్వాన్ని తీసుకొని వెళ్తాడు. ఆ కారణం చేత ముందు భక్తి కావాలి అని చెప్పి మన వాళ్ళు భక్తిని ముందు పెట్టారు. ఆ భక్తిలో పరాదర్శనం అందుకున్న తర్వాత జ్ఞానం రావాలమ్మా అని అంటూ ఆ భక్తిలో సగుణం నుంచి నిర్గుణాన్ని వెళ్ళమన్నారు. అందుకని సగుణం సాకారం సాయం నిరాకారం నిర్గుణం నిర్వయం ఈ స్థితికి మెల్లమెల్లగా సామని చేసి వెళ్తూ ఉంటాడు. అందుకని మన వాళ్ళు చెప్పారు, అయినా భక్తిలో ముందు మునిగి తెలు, దాని తర్వాత జ్ఞాన స్థితి దానసే సహజంగా ఆటోమేటిక్ గా వస్తుందయ్యా అని అంటూ అందుకని మన త్యాగరాజు మొదలైన వాళ్ళందరూ వారు కూడా పాడుకున్నారు. ఏకారం చేతంటే భక్తిలో పూర్తిగా పరాగా చెందుకునేటువంటి మహనీయులు ఎంతమందో ఉన్నారు. ద్వైతాద్వైతములుగా అతీతమైన స్థితిలో ఉన్నటువంటి వారు. అందుకని ఆయన అంటాడు, చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అంటాడు. అందుకని జీవలో బ్రహ్మలో అంతగా ఉన్నటువంటి వాళ్ళు అన్ని కొని చెప్తూ ఉంటాడు. ఆ కాని ఆయన ఊరికే ఉత్తుక్త మార్గం ఇక్కడి నుంచి కాబట్టి ఉదయం చెప్తున్నా రాగ ప్రధానంగా కూడా అనురాగ ప్రధానంగా పొడవయ్యా. అనురాగం అనేది సంగీతంతో కూడుకుంటే ఇంకా బాగుతుందయ్యా. ఆ సంగీతం అనేది సమవేదం నుంచి వచ్చింది అంటూ రాజసభ చెప్తాడు. సామవేద సారము సంగీతము సాగీత్యమేగా దానికంత మగుగానము పాదకూచి పాడుమా పాద పాడుమా కృష్ణ పలుకుతేనే లొలుకున్నట్టుగా మాటలాడు మాముకుంద మనసు తీరగా అంటారు. అది సమయంలో నుంచి చెప్పిద్ద ఆ సంగీతం అంతకంటే సూటిగా వాళ్ళ హృదయంలో నాటుకుంటుందయ్యా. తన సాహిత్యాన్ని సంగీతంతో మేళ నింపచేయని చెప్పుని దాన్ని గెలుస్తున్నటువంటి వాడే త్యాగరాజు హృదయాన్ని కలుగు నింప చేసుకున్నటువంటి వాడే సాక్షాత్తు రాముణ్ణి తన ముందు తీసుకున్నారు. ఎన్నో ఎన్నో ఒక్కొక్క దర్శనాన్ని పొందినటువంటి వాడై ఒక్కొక్క కీర్తన రచిస్తున్నారు. ఇతరుల కోసం రాయలేదు, శిష్యుడి కోసం రాయలేదు, ప్రపంచాన్ని ధరించడానికి రాయలేదు, తన కోసం తాను పాడుతున్నాడు, ప్రసన్న వాళ్ళు తాను ఆపుతున్నారు. అందుకే ఇటువంటి భక్తిలో ఉండి నీవు జ్ఞానంలోకి ప్రవేశించడానికి పూర్వం అంతేగాని కాలాన్ని మాత్రం వ్యర్థం చేసుకోవచ్చుమా అని కాలాన్ని ఉత్తమ వ్యర్థం చేసుకుంటూ చిన్న చివరి చూసుకోవచ్చునండి. ఇప్పుడే ఎందుకండి రిటైర్ అయిన తర్వాత అప్పుడు దేవుడు దైవం అనుకుంటామంటే అంటారు కొంతమంది. ఈ విధంగా లైఫ్ లోంచి రిటైర్ అయిపోయితే ఏం చేస్తారు చెప్పండి? అవి చేత అది మనం చెప్పలేము కానీ అనుకుంటారు ఇప్పటి నుంచి. ఎందుకంటే శక్తి ఉన్నంత వరకు, కాళ్ళ శక్తి ఉన్నంత వరకు, చేతుల శక్తి ఉన్నంత వరకు, కాళ్ళకి శక్తి ఉన్నంత వరకు మాకు ఉన్న శక్తులన్నీ మా సంసారానికి వినియోగిస్తాం. అంతా అయిపోయిన తర్వాత చేతులు పో అన్నట్టు ఉంటుంది. అప్పుడు ఏ తీరు కన్నను దయతూ చేతలోయిన వంశోత్తమ రామా అని అప్పుడు పాడతారు. వెళ్ళ నీ తీరుగా అని ఆయన కూడా పాడతారండి. అంతే కదండి, మనకి చేత నేను ఆయన చేత కదా. ఆయన మరి మమ్మల్ని పుట్టించిన వాళ్ళు ఆయనకి రేవు తెలియటట్లు ఒరే అంతా వినియోగించి నేను ఇంద్రియాలు అన్నిటి ప్రపంచానికి వినియోగించి నీ ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసి అంతా అయిపోయిన తర్వాత నీవే తప్పని తప్పని ఉంది అని చెప్పని అప్పుడు వాళ్ళ ప్రపంచం అందుకుంటా. అప్పుడేమో వాడుతు చదువుతావా నాకంటే నేను ముట్టి కొడుకు అంటాడు. అయితే వెంటనే అడుగుతాడు, క్రూరత్మృజేడు నారాయణ అప్పనందరి పిలువని ఏ రీతి నేను కొంటివి ఏరి సాటి అంటాడు చివరికి. అంటే అప్పుడు ఊరుకోడు ఏది అశివ స్వయంవరమైన వరమయ్యా అంటాడు. అందుకనే కృష్ణ పరమాత్మ రెండో అధ్యాయంలో చెప్తారు, ఏదో బ్రాహ్మీయస్థితి స్వాధనైనా ప్రాప్తి చిత్తోద్యం అంతకాడేపి అన్నారు. చిత్త చివరికి రమ్మంటే రాదు, మొట్టమొదటి నుంచి అలవాటు లేకపోతే అప్పుడు ఆఖరికి పీసో పీసో అంటాడు. కానీ అప్పుడేమో పరమాత్మ ధ్యానం రానే రాదు. అందుకని చిన్నతనం నుంచి ప్రారంభం చెయ్యాలి. నేను తీరేది లక్ష్యం అవుతుంది కానీ లేకపోతే లభ్యం కావడానికి అవకాశం లేదు. అంచేత జీవితాన్ని సద్వినియోగం చేసుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఎప్పుడు ఏ క్షణం కోడ మీద పిల్లి తాపంచి ఉన్నది కనిపెట్టి తిరుగవే తిరుగా ఉన్నాళ్ళు ఇంటిలో ఉన్నాళ్ళు మట్టిలో వెంటనేమీ రాదు చిలుగా అని తత్వాలు వాడుతుంటే వారి వరకు. ఇప్పుడు తత్వాలు వాడేవాళ్ళే లేరు, మన తత్వం మనకి తెలియదు, వాళ్ళ తత్వం వాళ్ళకి తెలియదు, ఏమి లేదు. చూసారా యోమే తత్వంలో ఉన్నాం. అందుకని మన తత్వం ఏమిటో గ్రహించుకోవడానికి, మన సహజమైన స్థితి ఏమిటో గ్రహించుకోవడానికి సాధన చేయి మానవ. నీలో ఉన్న పశుత్వాన్ని పోగొట్టుకో, నీలో ఉన్న మానవత్వాన్ని విజృంపు చేసుకో, మానవుడు కనిపించుకో. పైకి పెరిగితే మానవుడు అడ్డగా పెరిగితే తిరిగి ఎక్కడ చేస్తూ వచ్చి చెప్పనంటాం అని చెప్పి
అభివృద్ధి చేసుకున్నటువంటి వాడినై దీని కరెక్షన్ హృదయానికి ఇచ్చినటువంటి వాడివై అప్పుడు నీవేమో భగవంతుతో సంబంధం పెట్టుకుంటే నీకు తప్పకుండా ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. అంతవరకు ఏం చేసినా ప్రయోజనం లేదు మా చెప్పని మన శాస్త్రాలు ఆ శాస్త్రాన్ని పూర్తి అనుసరించిన మహాత్ములు మనకు దివ్య సందేశాన్ని ప్రసాదించారు. ఆ సందేశాన్ని మేమంతా ఆచరించుకుంటూ అరే మేము గట్టిగా మనము మీతో మనం చేయగలిగే ఈ సాధుపడి సభలకు వస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మాతో పాటు మీరు కూడా నేను మనం చేస్తే మాకు ఆనందం కలుగుతుంది చేస్తే ఇక్కడికి వస్తూ ఉంటాం అని చెప్పే ఈ రహస్యాన్ని గ్రహించుకున్నటువంటి వారి జీవితాన్ని సద్వినియోగం మనం అందరం చేసుకుంటాం కానీ ప్రార్థిస్తూ నా 20 నిమిషాలు అతిథులు వారు ఇచ్చిన సమయాన్ని నేను పూర్తి చేసుకున్నాను. దాని తర్వాత భోగానంద స్వామి 20 నిమిషాలు ప్రసంగం చేస్తున్నాను. స్వాముల వారికి ప్రస్తుత అధ్యక్షులైన శ్రీ మాతాజీ గారికి, శ్రీ వ్యాసాశ్రమ పీఠాధిపతులకు, మా సర్వేశ్వరానంద స్వాములకు, సభలో ఆసీనులైన మహాత్ములందరికీ నమస్కరిస్తూ నాకు ఈ సదవకాశాన్ని ప్రసాదించారు. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ కాలం అమూల్యమైంది అంటూ చెప్తుంది శాస్త్రం, కానీ అమూల్యమైన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఆ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఒక 2 నిమిషాలు భగవన్నామాన్ని స్మరించి బహిర్గతమైన మనస్సులను ఏకాగ్రం చేయాలి అంటే చూడండి, ఇప్పటికి కూడా ఆ బృందావనంలో అక్కడికి బయలువాదు తలా ఒక పిరికెడు ఆ ఇసుక తీసుకొని వస్తారు. ఆ బట్టి ఎందుచేతంటే అక్కడ ఆనాడు నుండి భక్తులు ఆ యొక్క తిరిగినటువంటి చోటు ఆ యొక్క మట్టిని తెచ్చి వారు జాగ్రత్త పెట్టుకుని పూజా మందిరంలో పెట్టుకుని నెత్తి మీద వేసుకుని నోట్లో వేసుకుని పవిత్ర భావంతో ఉంటారు. ఎందుచేతంటే మహాత్ములు వారు ఏ తీర్థ బాధులు వారు తిరుగుతూ ఉంటే ఆ స్థలం పవిత్రం కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి స్థలంగా మారిపోయింది ఇది ఈ యొక్క మార్కెట్ కాబట్టి ఈ మార్కెట్ ఇచ్చినటువంటి వాళ్లకు చాలా ఇది శ్రేదాగం కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి 25 కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏదో నేను ప్రసంగం చేయాలా అని మా వారు చెప్పారు. దీనిలో 2 మాటలు చెప్పి దాని తర్వాత అమ్మగారు ఇచ్చినటువంటి టయాన్ని టైం ప్రకారంగా నేను ఇస్తాను. ఇప్పుడు భక్తుడు భగవంతుడు ఒకటే, భక్తుడు భగవంతుడు ఒకటే ఎలాంటి అంటారేమో చూడండి. గోపికలు దృష్టాంతం, వాళ్ళు భగవంతుడు ఎప్పుడో స్మరిస్తూ ఉన్నారు, ఆ భగవంతుడి అంటే మనస్సు సంలగ్నం చేశారు. ఎక్కడ చూసినా భక్తి వరకు ఎవరిని కృష్ణ కృష్ణ దామోదర ఏ మాధవేది గోపిక బజారమ్మని వెళుతుందట. ఆ గోపికల బృంద వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పెరుగు ఇది చల్ల పెరుగు పాలు అమ్ముతూ ఉంటారు బజారమ్మడి. పూర్వం ఇప్పుడైతే మనకు మార్కెట్ అక్కడక్కడ వచ్చాయి, వాళ్ళ డిపోలు వచ్చాయి, అక్కడ పోయి సంసారం పెట్టుకో. ఎందుచేతంటే భుజాల మీద సంసారం పెట్టుకోవడం వల్ల మనం చేసేటటువంటి కర్మ దాని వల్ల ఫలితం వస్తుంది. లోపల పెట్టుకున్నటువంటి భగవంతుని పెట్టుకోవడం వల్ల ముక్తి వస్తుంది. స్మరిస్తే ఆ స్మరణ ఎప్పుడు జరగాలి అంటే ఎప్పుడు అంటే ఆ ప్రతిసారి ఎప్పుడు ఎంత వరకు ఎప్పుడు అంటే మనం తినేటంత వరకు బ్రతికి ఉన్నంత వరకు కాబట్టి మనం స్మరణ చేస్తూ ఉండాల్సిందే. ఆ స్మరణ ఎలాగా ఉండాలి? పరిశీలను తృణవాను సృశాన్ అంటే తింటూ తిరుగుతూ సర్వే సర్వత్రా భగవంతుని స్మరిస్తూ ఉండాలి. అప్పుడే ఆయన నీ దగ్గర ఉంటారు. చూడండి ఆ ఆంజనేయ స్వామి పరమ భక్తుడు ఆయన ఎక్కడో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఏమండి మాకన్నీ ఏదో ఇవ్వండి పంపించండి అని అన్నారా? లేదు, ఆయన ఆయన సేవ చేస్తూనే ఉన్నారు. సేవ చేస్తూ వారు ఏం చేస్తున్నారండి అంటే లోపల భగవంతుని లోపల హృదయంలో రామ్ ముఖమే రామ్ హృదయంలో రాముని నిలుపుకున్నారు. నోడుతూ రామ్ 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 అన్నారు. ఆత్మే కామ్ చేస్తూ పని చేశారండి, కూర్చోలేదు. కాబట్టి ఆయన సర్వత్రా చూడండి శ్రీయా రామయం జగత్ ఆంజనేయ స్వామిని ఎక్కడైనా చూడండి ఆయన 2 చేతులు జోడించి ఉంటాడు. ఎందుచేత ఆయనకు ప్రపంచమంతా ఎక్కడ చూసినా శ్రీయా రామయం జగత్, ఎక్కడ చూసినా సీతారాములు తప్ప మరొకరు ఆరోపించలేదు.
కాబట్టి ఇలాంటి యొక్క సమావేశం అలాగా వారికి ఎక్కడ చూసిన భగవంతుడే, ఆ భగవంతుని యొక్క శ్రవణ చేసుకుంటూ తిరిగాడు. ఒకటి తర్వాత ప్రహ్లాదుడు, ఈ గోపి గారు ఎక్కడ చూసినా కృష్ణ 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 అంటూ తిరిగారు. ఎక్కడ చూసినా ఆ గోపికల్ని స్మరించుకుంటూ బృందావనం అంతా తిరిగారు. అక్కడ అంతా తిరిగిన తర్వాత ఒక అమ్మ గోపిక కృష్ణుని గాను, ఒక అమ్మ గోపిక గాను, వారే కృష్ణుడు వారే గోపికలు, ఆ అసమ్మయ స్థితిలో వారు ఉన్నారు. ప్రహ్లాదుని విషయం రెండు ముక్కలు చెప్పి దైవాప గారి చూపిస్తున్నారు. ప్రహ్లాదుడు చూడండి, సీమలో శివకేరి శివలో అన్నారు త్యాగరాజు. ఈ అన్నాడు, ఏనా ఎక్కడ చూసినా ఇందు గలదందు లేడని సందేహం వలదుడు చక్రి సర్వోపగతం. ఆయన ఎక్కడ చూసినా భగవంతుని చూస్తున్నాడంటే, ఎక్కడ చెట్టులు చీమలు సర్వత్ర ఎక్కడ చూసినా ఏ ఎక్కడ లేడు అంటాడు హిరణ్యకృష్ణుడు, అంతటా ఉన్నాడంటాడు ప్రహ్లాదుడు. లేదంటే చూశాడు, చూసే దృష్టి కావాలా? ఆ దృష్టి లేకనే మనం బాహ్య వస్తువుల ఎందులో మనం ఏది అన్యభావంతో చూసి మనకు దుఃఖం కలుగుతుంది. అవన్నీ తనయిగా భావించినప్పుడు తనకు సుఖంగా ఉంటుంది. ఎక్కడ చూసినా భగవంతుణ్ణి చూశారు ఎవరో ప్రహ్లాదుడు. కాబట్టి ఎక్కడ చూసినా చూపిస్తావా ఉన్నాడా అంటే ఉన్నాడన్నాడు, చూపించాడు. కాబట్టి భక్తునికి భగవంతునికి తేడా లేదండి. కాబట్టి ఆ పరమ పవిత్రమైన భక్తి భావంతో మీరు ఎక్కడికో అరవులకు పోవక్కర్లేదు, ఎక్కడికో పోవక్కర్లేదు, మీరు ఎక్కడ ఉంటారో అక్కడే ఉండి ఆ భగవంతుని స్మరించుకుంటూ మీ యొక్క కాలాన్ని మీ జీవితాన్ని గడిపారా, ఆఖరి క్షణంలో మీ యొక్క స్థానం, మీ స్థానం ఎక్కడిది, ఎక్కడి నుండి వచ్చాం మనం, పరమాత్మ నుండి వచ్చాం, పరమాత్మ నుండి అభిముఖమైన వచ్చాం, మళ్ళీ ప్రవాసంలో చేరినప్పుడే మనకు సుఖం, అంతేగాని అంతవరకు సుఖం లేదు. కాబట్టి అలాంటి సుఖాన్ని పొందాలి అంటే భగవన్ నామాన్ని పట్టుకోవాలా, ఆ భగవంతుని స్మరిస్తున్నారా, ఏదో జపమాల వేసుకోవాలా, ఏదో అతి చేసుకోవాలని కూర్చోక్కర్లేదమ్మా. మీరు ప్రతి నిమిషం ప్రతిసారి కూడా ఏం భగవంతుని రామ్ 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 రామ్, కృష్ణ కృష్ణ, శివ 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 అంటూ మీరు మనసులో స్మరించుకుంటూ 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 చూడండి. మీరాబాయి కృష్ణ 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 అని కృష్ణ స్వరూపమే. ఒకసారి మీరా మీరాబాయి సత్తుబాయి అమ్మగారు ఇంట్లో ఉండి పిడకలు తయారు చేశారట, అన్ని కూడకెట్టి పట్టారు, ఆ పిడకలు ఎవరో పట్టుకుపోయారు. ఆయన రిపోర్ట్ చేసింది, నా పిడకలు తీసిపోయారంటే అన్నారు, పిడకలు అన్ని ఒడిగా ఉంటాయి కదమ్మా, అవి ఎలాగా మరి మీకు తెలియదు అన్నారు, ఆ పిడకలు తెప్పించండి అన్నారు. తెప్పిస్తే ఆ చివుకాలు పెడితే విట్టలు 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 అంటున్నారు. అవన్నీ అది చూడండి, ఆయన తగిలినటువంటి వస్తువే పవిత్రమైంది. అలాగా మీరు కూడా మాతృమూర్తులు మాతృ స్వరూపులైన తండ్రులు అందరూ కూడా అలాంటి భగవద్భక్తులుగా తయారు మీరు కండి, పిల్లలు తయారు చేయండి, మీరు ముక్తి పొందండి, మా దగ్గర ఉన్నటువంటి మన కుటుంబాన్ని ఆ భక్తి మార్గంలో చేర్చి వారి యొక్క స్థితిని వారిని మంచి మార్గంలో పెట్టి శాంతిధామాన్ని పొంది శాంతి సుఖాలను పొందుతుంది కాదు అంటూ ఆశిస్తూ హరి ఓం దర్శనం.